హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్. సో వచ్చేస్తాను ఇంకొక లాట్ ఆఫ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీటీ రిలేటెడ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా అంటే ఫాస్ట్గా జెన్యున్ కంటెంట్ విత్ ప్రూఫ్తో మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం. అది కూడా అఫీషియల్ అప్డేట్ రాకముందే మీకు మన ఛానల్ అప్డేట్ చేస్తానమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్కి వచ్చేదాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, శివకార్తికేయన్ తమిళ హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ డాక్టర్ వన్ వీక్ బ్యాక్ ఈ మూవీ నుంచి మనకు అక్టోబర్ మంత్లో థియేటర్లో రిలీజ్ అవుతుందని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, కానీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు మనకు ఈరోజు సాయంత్రం 5 గంటలకి సెప్టెంబర్ 18 ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఎగ్జాక్ట్లీగా మనకు థియేటర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. సో ఫైనల్గా మనకు అక్టోబర్ 9 థియేటర్లో డాక్టర్ మూవీ అయితే రాబోతుంది. కానీ ఈ మూవీ మనకు తెలుగులో వస్తుందా రాలేదు అనేది ఎలాంటి అప్డేట్ తెలియదు. సో చిన్న క్లూ కూడా లేదనమాట. ఒకవేళ వస్తే మీకు ఏదో ఒక వీడియో అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ తీసుకుంది నెట్ఫ్లిక్స్ అనమాట. సో ఈ వీడియోలో సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, టీవీ సీరియల్ యాక్టర్ నందకిషోర్ అండ్ హే సిరి బిగ్ బాస్ సీజన్5 ఫేమ్ సిరి హనుమంత్ ఈ విలేజర్ కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అంటే ఒక విలేజ్ బ్యాక్ టాప్ వచ్చిన మూవీ అనమాట. అంటే ఈ మూవీ టైటిల్ చూసుకుంటే నరసింహపురం. సో ఆగస్ట్ 5 మనకు చాలా సినిమాలు లో బడ్జెట్ మూవీస్ అయితే వచ్చాయన్నమాట. ఈ సినిమాలన్నీ మనకు ఆల్రెడీ మీకు అప్డేట్ ఇచ్చాను, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ చేశారు. సో ఇప్పుడు ఈ నరసింహపురం మూవీ కూడా స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి మీకు చెక్ చేసుకుని. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. సో సినిమా అయితే చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ అండ్ ఇదేమంటారా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. ఓకే, ఈ వీడియోలో థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సందీప్ కిషన్ 28th మూవీ డైరెక్టర్ ఎవరైతే సార్, ఎక్కడికి పోతావు చిన్నవాడ. సో నిఖిల్ హీరోగా వచ్చిన మూవీ, ఆ మూవీ డైరెక్టర్ విఐ ఆనంద్ అనమాట. సో ఈ డైరెక్టర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తారన్నమాట ప్రతి ఒక్క సినిమాలో. సో ఇప్పుడు సందీప్ కిషన్తో 28th మూవీ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ పూజ అండ్ ముహూర్తం సెరమనీ ఎప్పుడు చేస్తున్నారంటే రేపు సెప్టెంబర్ 19 అంటే ఆదివారం రోజు 8:30 అయితే పూజా శర్మ అయితే జరగబోతుంది. సో ఈ పూజా శర్మలో మనకు ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ పూజా శర్మలో ఎవరెవరు గెస్ట్ అయితే రాబోతున్నది స్టిల్స్ వస్తాయి కదా, మీకు రేపు మార్నింగ్ అయితే అప్డేట్ చేస్తాను ఏదో ఒక వీడియో. ఓకేనా. అండ్ నెక్స్ట్ నేషనల్ స్టార్ ప్రభాస్ ఒక తెలుగు మూవీ టీజర్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో టైటిల్ చూసుకుంటే కళాకార్, ఈ మూవీ టీజర్ మనకు రేపు 10:00 అంటే సెప్టెంబర్ 19:05 అయితే టీజర్ అయితే రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు సెప్టెంబర్ 24 మలయాళం మూవీ టైటిల్ మనకు తెలుగులో చూసుకుంటే వరుడు కావాలి. ఇందులో హీరో దుల్కర్ సల్మాన్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన తెలుగు మూవీ ఇప్పుడు తెలుగు డబ్ చేశారన్నమాట ఆహా ఒట్టి వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ మూవీ టైటిల్ మనకు మార్చేశారు. సో ఇప్పుడు మనకు ఈ టైటిల్ ఏ పేరుతో వస్తుందంటే పరిణయం అనే టైటిల్తో మనకు సెప్టెంబర్ 24 ఆహాలో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో మనకు సెప్టెంబర్ 24 లాట్ ఆఫ్ మూవీస్ మనకు ఓటీటీలో అండ్ థియేటర్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియో మీకు సెప్టెంబర్ 21 అంటే మంగళవారం రోజు మీకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేయబోతున్నారు. సో అందులో లాట్ ఆఫ్ మూవీస్ గురించి, హాలీవుడ్ మూవీస్ కానీ తమిళ మూవీస్ కానీ చాలా మూవీస్కి సంబంధించిన మీకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేయబోతున్నాను సెప్టెంబర్ 21. సో ఆ వీడియో కోసం ఎదురు చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఈరోజు కన్నడ సుప్రీం స్టార్ ఉపేంద్ర గారి బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే ఉపేంద్ర సార్. సో ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా గనీ టీమ్, సో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గనీ టీమ్, వీళ్ళు బర్త్డే విషయం చెప్తూ ఒక పోస్టర్ తెలియజేశారు. సో అది ఇదే. అండ్ ఇతను లేటెస్ట్ మూవీ ఉపేంద్ర గారి లేటెస్ట్ మూవీ కబ్జా ప్యాన్ ఇండియా మూవీ. సో ఇప్పుడు అండ్ ఇందులో హీరో ఇంకొక హీరో గారు ఉన్నారన్నమాట, కిచ్చా సుదీప్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే 2022 థియేటర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మనకు ఈ మూవీ నుంచి కబ్జా మూవీ నుంచి టీజర్ కూడా రాబోతుంది. సో ఎప్పుడంటే నవంబర్ 4 అంటే దీపావళి రోజు మనకు కబ్జా టీజర్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. ఈరోజే బర్త్డే విషయ సందర్భంగా టీజర్ అయితే అప్డేట్ ఇచ్చారన్నమాట. ఓకేనా. అండ్ ఈ వీడియోలో ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, బిగ్ బాస్ సీజన్5 ఈరోజు మనకు సెప్టెంబర్ 9 జరిగే ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ మాస్ట్రో మూవీ టీమ్ హీరో నితిన్ నవన్నడేష్ అంటే తమన్నా వీళ్ళు ఈ
ఈరోజు జరిగే ఎపిసోడ్ అయితే రాబోతున్నారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశామంట, చూశాను ఆల్రెడీ. సో చూసేయండి. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఆల్రెడీ మీకు 2 డేస్ బ్యాక్ చెప్పాను. ఆకాశవాణి తెలుగు మూవీ డైరెక్ట్గా మనకు సోనీ లీ ఓటీటీలో సెప్టెంబర్ 24 తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నా చెప్పాను. అది కూడా అఫీషియల్ అప్డేట్ రాకముందే మీకు అప్డేట్ ఇచ్చానమాట. సో ఇప్పుడు నేను చెప్పిన డేట్ అయితే ఖరారు అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. అండ్ ఫైనల్గా మనకు సోనీ లీ ఓటీటీ వాళ్ళు ఆవిష్కరణ చేశారు, సెప్టెంబర్ 24 తేదీన మనకు ఈ ఆకాశవాణి స్ట్రీమింగ్ అవుతుంది సోనీ లీ ఓటీటీలో. సో మన ఏదైనా సరే అఫీషియల్ అప్డేట్ రాకముందు చెప్పేస్తాం. సో అది ఇంకా జరగాల్సింది తప్పదు మరి. సో ఇలాంటి లేటెస్ట్ మూవీస్ మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాం, అది కూడా బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే. సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.